హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ క్రియేటివ్ వరల్డ్. నేను ఈరోజు మీ హెయిర్ ఎలా న్యాచురల్గా కర్ల్ చేయాలో చూపిస్తానండి. ఓన్లీ సెట్ అయిపోయినట్టు ఆ ముడి చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. అది మీరు లాగినా ఉడదు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మరొక చిన్న పాయ తీసుకుని దాన్ని కూడా మన ఫింగర్స్కి ఒక రింగ్లా ఫామ్ చేసి ఒక మెలకేసినట్టు వేసి ఆ మిగిలిన హెయిర్ అంతా పైన చుట్టేసేయాలి. చుట్టిన తర్వాత ఒక 3 inches ఎడ్జ్ ఉంచుకుని కొస ఆ కొసని 2 వేళ్ల మధ్యలోంచి బయటికి లాగాలి. మర్చిపోవద్దు, బయటికి లాగేటప్పుడు కంపల్సరీ మన ఎడ్జ్ 2 చేతుల్లోనే ఉండాలి. ఆ 2 చేతుల్లో ఉన్న ఎడ్జ్ని 1 చేతిలోకి మార్చుకుని పైన ఏదైతే ర్యాప్ చేసామో దాన్ని కిందకి లాగేయాలి. మళ్ళీ నెక్స్ట్ పాయ తీసుకుని సేమ్ అలాగే రిపీట్ చేయండి. ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఆ నాట్ అర్థమైపోతే ఈ పార్ట్ని స్కిప్ చేసేసేయండి. ఫైనలీ మన ముళ్ళ యుద్ధం అయిపోయింది. చాలా ఈజీగా ఉంటుందండి, ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. ఫన్
అంతేండి, బ్యూటిఫుల్గా న్యాచురల్ కర్లీ హెయిర్ రెడీ అయిపోయింది. ఇది నాన్ రిస్కీ, నో హీట్, నో డ్యామేజ్ అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. And thank you so much for watching. If you want to support me in this channel, please like, share, comment and subscribe.